ఓకే ఇప్పుడు చూసుకుంటే మంగ పాతసావుడు ఉండదు మొక్కే వంగనదు మానయ్య వంగున అంటారు. సో బాల్యంలోనే పర్యావరణ అవగాహన కల్పించకపోతే పెద్దంతట వాళ్ళకి ఎలా తెలుస్తుంటారు? పిల్లలకు మాత్రం పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు తల్లిదండ్రులు? అసలు పెద్దలే తప్పులు చేస్తారు, అన్ని చదువుకున్న వాళ్ళు అన్ని అవగాహన ఉన్న వాళ్ళే పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారు. ఫస్ట్ మాట పిల్లలకి ఎట్లా లెసన్ అవుతుంది? మనము మంచి మార్గంలో ఉంటే పిల్లలకు ఆటోమేటిక్ ట్రైనింగ్ అవుతుంది ఫస్ట్. అది రెండోది ఏంటంటే అంటే రోజు రోజుకి మనిషి పిల్లలు దేవుళ్ళు అంటారు, మరి పెద్దలేంది దయ్యాలే కదా. అంటే ఏం తయారైతున్నట్టు రాక్షసులు దయ్యాలు అవుతున్నట్టే కదా లాజికల్ గా. ఎవరన్నా అనగిన్నారా పెద్దోళ్ళు దయ్యాలని? అనలే కదా. అంటే మన గుణాలు చిన్నప్పుడు ఉన్న మంచి గుణాలు కూడా పోయి ఒక మనిషి నేను జీవించాలనే దాంట్లో రోజంతా తను అన్ని విధాలుగా విలువలన్నిటి కూడా ఓడగొట్టుకొని ఒక రకమైన జీవితంలో ఉన్నప్పుడు పిల్లలకు ఏ రకంగా మార్గం అవుతారు అని చెప్పండి. వాళ్ళ జీవన విధానం ఏ రకంగా పిల్లలకు మార్గదర్శకం. పిల్లలు చిన్నప్పుడు ఒక గుడిసె దించుతారు ఫస్ట్, బొమ్మ దించమంటే పర్ఫెక్ట్. అది మినిమలిస్టులా వాళ్ళకు నచ్చింది అదే. కానీ పెద్దలు కట్టినప్పుడు ఇండ్లు ఎట్లా కడతారు? ఓ 3 బెడ్రూమ్లు 10 బెడ్రూమ్లు అంటే అవసరం ఉన్నా లేకున్నా అతిగా అనేది కట్టి చూడు నేను నీ కోసం ఇది కట్టినా అంటే ఆ పిల్లగాడు ఉండనే ఉండడు అందులో. అట్లనే ఎడ్యుకేషన్ ఉన్నది, ఎడ్యుకేషన్ మార్కుల కోసం ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అని చెప్పి మొత్తం కోర్సులు ఉన్నాయి, అది అవుతుర్రు, మార్కులు వస్తున్నాయి, పని అయిపోతున్నది. కానీ రియాలిటీ వాళ్ళని తీసుకెళ్ళండి. నేనంట కనీసం మీకు 9 నెలలు స్కూల్లో అనుకుంటా, అటు ఇటు 3 నెలలు ఏ అడవిలో ఉంచండి పర్ఫెక్ట్. మీరు ఏ చెప్పే అవసరమే లే, టీచర్ కూడా అవసరం లే. గురువు మించిన విద్య పర్యావరణం ప్రకృతి నేర్పుతుంది, నేర్చుకుంటారు. మరి ఆ స్పృహను ఎలా అదే అంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పు చేయండి. మీరు 3 నెలలు అడవికి పోవాలని చెప్పి చెప్పండి, తీసుకెళ్లి మంచి కొన్ని ఏరియాస్ ఉన్నాయి మనకైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్నో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయి, రొటేషన్ లో తీసుకెళ్ళండి, అక్కడనే ఉంచండి, క్యాంపులు కండక్ట్ చేయండి. వాళ్ళ జీవితంలో చాలా నేర్చుకుంటారు. అట్లా ఏంటి ఈ మార్కులతోటి జీవితం ఇదైతుంది అనేది రూల్ ఏం లేదు. అట్లా అని చెప్పి చదివిన వాళ్ళకి అంత జాబ్లు ఇస్తారా ఏంటి? కొంద జాబ్లు ఇస్తే నేను ఒప్పుకుంటా, చదువు కావాలి, చదువుతూనే జీవిస్తారు, లేకపోతే జీవించరు ఈ భూమి మీద అని అంట. ఏ చదువు చదివిన వాళ్ళే ఎక్కువ పని చేస్తారు ఇవాళ రేపు, ఉన్నమాట చెప్తున్నా. అంటే కష్టార్జితంగా నిజంగా పనికొచ్చే పని చేసిన వాళ్ళంతా కూడా తక్కువ చదివిన వాళ్ళే. ఎక్కువ చదివిన వాళ్ళంతా మీద మీద చేసి ఎక్కువ తీసుకుంటారు, అంతకంటే ఏం లేదు ఉన్నమాట. అంటే నేను కించపరుస్తలేను కానీ ఎక్కువ చదివిన వాళ్ళను, నేను కూడా చదివినేమో కానీ ఐ హ్యావ్ మోర్ రెస్పెక్ట్ ఫర్ ది ఆ కింద ఉండి ఒక రైతు అనండి, ఒక మెకానిక్ అనండి, ఒక చేపలు పట్టే వ్యక్తి అనండి, ఎవరన్నా ఉండండి, వీళ్ళందరూ కూడా ప్రకృతిలో పర్యావరణంలో హైయెస్ట్ ప్రొడక్టివిటీ అంటాం కదా. నలుగురిని బ్రతికించడానికి దోహదం చేసిన వాళ్ళు అంటే వీళ్ళు. ఒకసారి ఇప్పుడు చూసుకుంటే మన పూర్వీకులు ఏదైతే ఉన్నారో మనకి పర్యావరణం చూసుకుంటే ప్రకృతి ద్వారా మనకి ఎన్నో రకాల ఆయుర్వేదం సంబంధించినవి కానీ రకరకాల సాంప్రదాయాలు అన్నీ, కానీ ఈ రోజులో చూస్తే అవన్నీ కనుమరుగవుతున్నాయి. సో వాటిని మళ్ళీ మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలంటారు? ఫస్ట్ మనం అలోపతి ఓతిమి అన్ని రకరకాలు వెళ్ళినాం. ఒకప్పుడు కిచెనే పెద్ద మన ఆయుర్వేదం లెక్క, అందులో అన్ని ఉండే దాదాపు, లేదా పెరటి తోటలు ఉండే, అందులో కూడా చాలా మనకు పనికొచ్చేటు ఉండే. అయితే మనకు ఏదైతే రిలేషన్షిప్ ఉండేనో మన లోకల్ రిసోర్సెస్ మీద, వనరుల మీద, ఇది అది పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్తనం మనది కాదు, ఈరోజు చెట్టు మనది కాదు. నర్సరీ అంటాం, అది ఎక్కడ నర్సరో, అది ఏడగుట్టిందో చెట్టు, అది తెచ్చి ఒక ప్రాంతంలో వేసేస్తాం. సో లోకల్గా ఉండాల్సిన ఏవైతే చెట్లు ఉంటాయో ఒరిజినల్గా అవి ఉంటే డెఫినెట్గా దాంట్లో గుణాలు ఉంటాయి లోకల్గా ఉన్న దాంట్లో. అట్లానే ఆయుర్వేదాన్ని ఆర్టిఫిషియల్గా వండించి మనం అన్ని గుణాలు ఉన్నాయంటే కూడా కరెక్ట్ కాదు అట్లా. సో కాబట్టి ఆ ప్రకృతిలో ఉన్న వాటిని ప్రతి ఒక్క దానికి కూడా నేను అంటున్నా కదా, మనుషులు కానీ పిల్లలు కానీ ఎవరికైనా కానీ కొన్ని స్పెషల్ క్యాంపులు పెట్టి వాళ్ళకి మళ్ళీ అవన్నీ అర్థం చేయించి వాటిని రక్షిస్తూ, మనలో ఏంటంటే వాల్యుబుల్ కనబడంగానే మొత్తం ఎత్తుకొని పోతారు నేను అమ్ముకుంటా అని చెప్పి. అట్లా కాదు, వాటిని కాపాడుకుంటూ అక్కడ ఉంచుకొని ఎప్పుడు అవసరమైతే దాన్ని వాడుకోవాలనేది ప్రతి గ్రామంలో కూడా మనము ఒక చిన్న ఈ యొక్క వనమూలికలు అంటాం కదా, వనమూలికలకు ఆరోగ్య గార్డెన్స్ అని క్రియేట్ చేయండి. అంటే గార్డెన్లకు వెళ్తే ఆక్సిజన్ అందాలి, ఆ గార్డెన్లకు వెళ్తే ఏ చిన్న ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, నాకు జలుబు ఉంది, దగ్గుంది, ఒక కరక చెట్టు పెట్టండి, ఎడబెట్టిరు, ఇన్ని చెట్లు పెట్టిరు ఉన్నదా, కుంకుడు చెట్లు పెట్టండి, పెట్టిర్రా, చాలా అవసరం కదా. కుంకుడు గింజది ఒక్క చుక్క కూడా మనకు పోతే అంటే మన ముక్కులకు కానీ అట్లా వేసుకుంటే మీకు సైనస్ గీనస్ ఉన్నది పోతుంది ఆటోమేటిక్ గా. సో అట్లాంటి మీరు ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు జనరేషన్స్ తెలియదు, అసలు తెలియదు. కుంకుడు చెట్టు అంటే షాంపూ అంటారు, షాంపూ అంటే ఆ కొనుక్కొచ్చిన చిన్న చిన్న ప్యాకెట్లు వేసుకొని మీరు వేసుకుంటారు. సో అట్లా మనం ఐ థింక్ ఆరోగ్య వనాలు అని చెప్పి దానికోసం స్పెషల్ గా క్రియేట్ చేసి ఇవాళ రేపు తిరిగే పార్కులల్లో రోగమే ఎక్కువ వస్తుంది అన్నమాట. పిచ్చి చెట్లలో తిరిగితే ఏ సంబంధం ఉండదు, పిట్టలు కూడా ఉండేది మీరు అన్నారు. ప్రతి ఊర్లలో కూడా మనకు పల్లె ప్రకృతి వనాలని పెట్టిరు. సో అవి కూడా మోస్ట్ హిల్ డిజైన్ పార్క్ అనే పదాన్ని తీసి పడేయండి. నాకు తెలుసు హైదరాబాద్ పార్క్ లో ఏం చేస్తారు జనాలు, మంచి పని చేయనికైతే ఓడు పార్క్ ఓడు. మరి ఊరూర్లో కూడా కల్చర్ దేనికే పార్క్ అనే పదం పెట్టిరో నాకు అర్థం కాదు. మంచి పదం పెట్టిరు, పల్లె ప్రకృతి వనము. ఆ ప్రకృతి వనము రెండు ఉన్నాయి కదా, దాన్ని సార్థకం చేయండి. అట్లా కాకుండా ఏం పెట్టినా సరే తప్పట్లు కొడుతురు. ఇనాగ్రేషన్ చేసేటోళ్ళ కన్నా ఉండాలి కనీసం, ఏంది ఏంది మనం అన్నది ఏంది, నువ్వు చేసేది ఏంది అని అనాలనా? పేరు వస్తుంది కదా అని చెప్పి చేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు పట్టించుకోవట్లేదు లేరు. ఐ థింక్ వీ హ్యావ్ మిస్యూజ్డ్. లేకపోతే 12,000 గ్రామాలు 14,000 గ్రామాలలో ఇవి అయినాయి. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ, బ్యూటిఫుల్. దీని గురించి నేను తిరిగిన, ఇది రాకముందు కాన్సెప్ట్ నేనే ఇంట్రడ్యూస్ చేసిన. గ్రామ గ్రామాలు తిరిగి 77 గ్రామాలు తిరిగి నేను ఈ కాన్సెప్ట్ చెప్పినాకనే ప్రభుత్వము పల్లె ప్రకృతం అనే స్కీమ్ తెచ్చింది. అట్లనే క్రీడా మైదానాలు కూడా నేనే చెప్పిన, అంటే ప్రతి ఊర్లో మినిమం అది కూడా ఉండొద్దా అనే దాంట్లో అంటే మళ్ళీ అవి కూడా తెచ్చింది ప్రభుత్వము. సో ఇవన్నీ అయినాయి, కానీ నేను అంటున్నా సమ్వేర్ వి నీడ్ ద కాన్షియస్ పీపుల్ కావాలి, అర్త్ కాన్షియస్ పీపుల్ కావాలి, అండ్ నిజంగా కూడా ముందు చూపు చాలా ఉన్నోళ్ళు కావాలి. ఈ షార్ట్ సైటెడ్నెస్ అంటాము, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఎలక్షన్ టు ఎలక్షన్ ఈ టైప్ కాదు జనాలు. నేను ఇక్కడ ఉన్న ఒక 20 ఏళ్ళకు 50 ఏళ్ళకు కూడా దీని యొక్క రిజల్ట్స్ అవుట్కమ్స్ ఈ రోజే కనబడాల్సిన అవసరం లేదు. రిజల్ట్స్ అనేది అది నిరంతరంగా తరతరాలకు కనబడితే అది నిజమైన విలువ. సో ఆ విధంగా చూసుకుంటే, బట్ ఇప్పుడు ఉన్న చూసుకుంటే సిచ్యువేషన్ లో మనిషి ప్రకృతికి చాలా దూరంగా జరుగుతున్నట్టు అనిపిస్తాం. దానివల్ల ఏంటంటే మనకి ఈ కరోనా లాంటి వైరస్లు కానీ ఇంకా రకరకాల వైరస్లు కానీ బయటకు వస్తున్నాయి. అంటే బట్ రేస్ పొల్యూషన్ అనేది బాగా పెరిగిపోతుంది. సో దానికి నివారించడం అలాగా మనిషికి ప్రకృతికి దగ్గర అవ్వాలంటే అలాగా ఎటువంటి తీసుకోవాలి, స్టెప్స్ తీసుకోవాలి? ప్రకృతి లేదు, వికృతి ఉంది. వికృతి ఉన్నాక ప్రకృతికి ఎట్లా దగ్గర అవుతారు? మీరు చూడండి బిల్డింగ్లు, ఈ అర్బనైజేషన్లో మన స్ట్రక్చర్స్, బ్రిడ్జులు, నాలాలు, ఇవంతా ప్రకృతి వికృత. ఎక్కువ మంది జీవించేది వికృతిల్నా ప్రకృతిల్నా? వికృతి. మరి నేను ఎట్లా తీసుకురావాలి ప్రకృతికి దగ్గర? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవన విధానము, జీవన శైలి, ఇది డెవలప్మెంట్ అని అనుకోవడము ఏదైతే ఉన్నదో కాన్షియస్నెస్, ఇవన్నీ మనము ఐ థింక్ దేర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ మూవ్మెంట్. ఒక కైండ్ ఆఫ్ రెవల్యూషన్ రావాలి. డెఫినెట్ గా కరోనా టైంలో ఒక కాన్షియస్నెస్ వచ్చింది, ఎందుకంటే చిన్న చిన్న రూమ్లలో కదలకుండా రోజులు రోజులు ఉండడం అనే దాంట్లో కొంతమందికి అనిపించింది ఈ అపార్ట్మెంట్ లేనిది, ఈ కబూతర్ ఖానా అంటాం మనం, మన కబూతర్ ఉంటాయి కదా పీజన్స్, పావురాలు చిన్న చిన్న రంధ్రాలలో ఉంటాయి. సో ఆ టైపు జీవితాలు ఏంది చిన్న చిన్నగా అని కొంతమంది కాన్షియస్నెస్ వచ్చి బయట వెళ్తురు, మళ్ళీ కొత్తగా ల్యాండ్ తీసుకుంటురు, లేదా ఉన్న ప్లాట్లలో ఇండ్లు కట్టుకుంటురు. కొంతమంది అది వచ్చింది. బట్ ఐ థింక్ యాజ్ ఎ మూవ్మెంట్ రావాలి, పెద్ద మూవ్మెంట్గా రావాలి. మనకు చాలా ప్లేస్ ఉంది హైదరాబాద్ చుట్టుపక్కల కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ అవన్నీ కూడా మనం అండర్ యూటిలైజ్డ్. ఇక్కడనే ఇదే గల్లీలో నేను జీవించాలి ఇవన్నీ చెప్పి ఇంకా క్రౌడీగా అవుతున్నాం, కానీ అవకాశం ఉన్న వాళ్ళు కూడా కదులుతలేరు. అది ప్రాబ్లం. ఉన్న కిటికీ కూడా బంద్ చేస్తారు, నేను మామూలుగా చెప్తున్నా హైదరాబాద్లో దుమ్ము వచ్చే దోమ వచ్చే అని చెప్పి ఉన్న కిటికీలు కూడా బంద్ చేసుకుంటారు. సో ఇంకేం కనబడుతుంది వాళ్ళకు?